Jai Hind, good morning. Today morning warming up complete aipadi. Next hill training undi 200 meters untadi. Tarata free exercise and cool down exercise untundi. Inga exercise JD and army agniri evaraithe inga physical preparation aitundo vallu inga late cheyadandi. Tondaraga vache practice anedi modalu pettandi. Inga meeru individual ga indicate chesthe training anedi cheyadu munduku jaagadu. ఎందుకంటే కొద్దిసేపు టూ కేమ్ త్రీ కేమ్ పోయేసరికి బ్రీతింగ్ కంట్రోల్ కాదు, దమ్ వస్తుంది, స్టమక్లో పట్టుకుంటుంది, అట్లా మీరు ఆపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైనింగ్ సెంటర్ వస్తే ఒకరికొకరికి చూసన్నా చేస్తారనమాట. ఆ అబ్బాయి చేస్తాను, నేనేం చేస్తాను, పోటీతత్వం అనేది ఏర్పడుతుంది. అట్లా కూడా మీకు చేయడానికి అవకాశం ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై జై భారత్. నేను మీ కోచ్ గురించి నాశనం. రికవరీ కథం వెడింగ్ చేంజ్ నెక్స్ట్ ఫ్రెండ్ ఇక్కడ వచ్చి 1 2 3 4 1 6 ఇంత ఓకే ఇంత ఇస్తున్నాను మీకు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ముందుకు Long breath.
ప్రెజర్ పాయింట్ మొత్తం ఇక్కడనే అరి చేతుల పెద్దనవేలు ఈ పెద్దనవేలు థమ్ ఫింగర్ థమ్ 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 ఏయ్ దరేక్ వేరు చేసే యాక్టివిటీ కట్టే చూడు ఈ ప్రెజర్ పాయింట్ ఇది మీకు చెప్పినా ఆల్్రెడీ ఫస్ట్ చెప్పినా అరవైనా బ్రీతింగ్ కంట్రోల్ వారంటీ ఇదే ప్రెజర్ పాయింట్ గో బ్రీతింగ్ ఇన్సైడ్ గో పట్టావా నార్మల్ పట్టుకున్నా బ్రీత్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ ఎక్కడ పెంచాలా ఇక్కడ పెంచాలి ఇక్కడ పెంచి చేసుకుంటూ లోపల తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆపాలి ఇక్కడ నుంచి డిసిప్లిన్ నేర్చుకోవాల్సింది మొత్తం అర్థమవుతుందా మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకుంటే స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు దెబ్బలు తినవు డిసిప్లిన్ నేర్చుకోకపోతే దెబ్బలు మాత్రం మస్తు తింటావు ఈడ కాదు ఆడ ఎనర్జీ లేకుండా చేయాలంతే నాకోసం చేయరా నేను లేదు తీసుకొచ్చి నాకు ఈ డబ్బులు నీ శరీరాన్ని ఇక్కడ అప్ప చెప్పు నాకు గ్రౌండ్కి వస్తే నీది కాదు అది నాది శరీరం అది నా మీద భారం పెట్టు నా మీద వదిలేయి దాన్ని ఏమున్నా సార్కే ఇస్తున్నా ఏమన్నా చేసుకోండి సార్ నేను చెప్పింది నేను ఎక్కువ ఏం మాట్లాడద్దు గ్రౌండ్కి వచ్చినావా నీ శరీరం పైన మక్కువ ప్రేమ దాని మీద మోహం అన్ని పక్కన పెట్టి గ్రౌండ్లో కడుగు పెట్టాలి స్టార్టింగ్ అర్థమవుతుందా ప్రశాంత్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతనైనా మోహం దాన్ని చేసుకో ఎంత మోహం చేసుకుంటారు ఎంత ప్రేమిస్తున్నావు సరే నీ శరీరాన్ని గ్రౌండ్కి వచ్చామంటే నాకు వదిలేదు దాంతో నీకు పని లేదు గ్రౌండ్ బయట నీకు పని దాంతో అందుకే గిరిసార్ తన ట్రైనింగ్ తప్పుకుంటా తట్టుకున్నాడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంక లైఫ్ సెటిల్ లైఫ్ నీ ఒక్క సెటిల్ కాదు నీ ఫ్యూచర్ మొత్తం నీ లైఫ్ నీ మీ మమ్మీ డాడీ నీ జనరేషనే సెట్ అయిపోతుంది ఒక్కసారి కష్టపడు లైఫ్లో ఒకేసారి కష్టపడు మళ్ళీ మళ్ళీ కష్టపడాల్సిన అవసరం రాదు మళ్ళీ ఒక్కసారి కష్టపడితే చాలు నీకంటే నీ శరీరం ఎక్కువ కేర్ నాకుంటుంది గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత అది మీకు అర్థం కాదు అర్థమైందా ఏమవుతుందో ఏమవుతుందో క్షణక్షణం ఒక్కొని ఒక్కొని కళ్ళ కళ్ళు పెట్టి ఫేస్ రీడింగ్ చేయాలి బాడీ రీడింగ్ చేయాలి ప్రతి ఒక్కటి చేయాలి అలాంటి వాడే కోచ్ ఏదో పిచ్చర్ లేక అరుస్తుంది అనుకుంటున్నారులే ఏరా పిచ్చి పట్టిందిరా పొద్దు పొద్దున సార్కి అనుకుంటున్నా సౌదాన్ వేస్తాం సౌదాన్ వేస్తాం సౌదాన్ హలో ట్రైనింగ్ ఉంది ఇప్పుడు అయిపోలే అక్కడ నేను ఇప్పుడు హిల్ ట్రైనింగ్ హిల్ అన్నాం కదా ఇది లైట్ హిల్ ఉంది ఈ హిల్లు ఒక్కొక్కటి 7 times అంటే 7 repetitions ఆర్ 8 repetitions చేయాల్సి వస్తుంది దీని నుంచి 150 meters హిల్ ఉంటుంది అన్న ఆ హిల్లే ఇప్పుడు చేస్తుంది రెడీ ట్రైనింగ్ ఎట్లున్నా తెలుసుకోవాలి స్ప్రింగ్ ఆ